హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నిత్యము పూజ చేసుకునే విగ్రహాలకి గంధము కుంకుమతో ఏ విధంగా అలంకరణ చేసుకుని శుక్రవారం ఏ విధంగా పూజ చేసుకున్నాను, దీపారాధన, లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమ పూజ, వీటితో పాటు పాజిటివ్ వైబ్స్ కోసం నేను ఇంట్లో ఉల్లి బౌల్ని చాలా సింపుల్గా ఏ విధంగా అరేంజ్ చేసుకున్నాను, ఇదంతా కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా ఖచ్చితంగా షేర్ చేయండి. ముందుగా పూజా విధానము, అలంకరణ ఒక్కొక్కటిగా చూద్దాము. నేను వారంలో ఒకరోజు బుధవారము లేదా గురువారము ఈ విధంగా పూజకి సంబంధించిన పూజా సామాగ్రి ప్రతిదీ కూడా క్లీన్ చేసుకుంటాను. సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా రూపేరి సిల్వర్ షైన్ లిక్విడ్తో క్లీన్ చేసుకుంటాను. ఈరోజు పూజకి ముందు అన్నిటికీ కూడా ఈ విధంగా గంధము కుంకుమతో నిండుగా అలంకరణ చేసుకున్నాను. ఒక్కసారి విగ్రహాలు అలాగే కామాక్షి దీపంకి నేను ఏ విధంగా అలంకరణ చేశానో చూడండి. చూసి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ ద్వారా షేర్ చేయటం మర్చిపోవద్దు. గంధంలో కొద్దిగా జవ్వాది పౌడర్ లేదా జవ్వాది లిక్విడ్ ఫ్యూ డ్రాప్స్ని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు పెద్ద సైజులో ఉన్న కామాక్షి దీపం పెట్టుకుని చక్కగా దీపారాధన చేసుకున్నాను. ఈ దీపం ప్రతిరోజు పెట్టుకోనండి. నిత్యము కూడా చిన్న సైజులో ఉన్న కామాక్షి దీపమే పెట్టుకుంటాను. ఈ దీపం ఎప్పుడైనా పండగలప్పుడు లేదా శుక్రవారం పూట ఇలా పెట్టుకుని పూజ చేసుకుంటాను. కామాక్షి దీపంకి ఎన్ని విధాలుగా మనము అలంకరణ చేసుకోవచ్చో ఈరోజు నేను ఆ తల్లికి ఈ విధంగా గంధము కుంకుమతో అలంకరణ చేసుకున్నాను. చాలా నిండుగా కలగా అనిపించింది. చుట్టూతో పూలతో రకరకాలుగా మనము ఈ దీపంని డెకరేట్ చేసుకోవచ్చు. ఆ అలంకరణలో దీపారాధన వెలిగించిన తర్వాత ఇంకా కలగా అనిపిస్తుంది. ఆ తల్లిని అలా చూస్తూ ఉండాలి అని అనుకుంటాము. ఈరోజు కామాక్షి దీపానికి ఈ విధంగా అలంకరణ చేస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. ఈ విధంగా పూజకి ముందుగా పూజా సామాగ్రి అలాగే విగ్రహాలకి ఇలా గంధము కుంకుమతో అలంకరణ చేసుకున్నాను. ఎలాంటి పూజకైనా మనము ముందుగా ఇలా రెడీ చేసుకుంటే పూజ హడావిడి లేకుండా ప్రశాంతంగా మనము చేసుకోవచ్చు. నేను ప్రతి గురువారం లేదా బుధవారం ఈ విధంగా క్లీన్ చేసుకుంటాను శుక్రవారం పూజకి. అలాగే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ కోసము వీక్లీ ట్వైస్ వారంలో 2 సార్లు అందంగా ఉల్లి బౌల్ కూడా డెకరేట్ చేసుకుంటాను. ఆ వీడియో క్లిప్పింగ్ని కూడా నేను లాస్ట్లో యాడ్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ ఖచ్చితంగా షేర్ చేయటం మర్చిపోవద్దు. ఇలా పూజకి కావాల్సిన విడి పూలు, అలంకరణ కోసము పూల మాల అన్నీ కూడా ముందుగా రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత దీపారాధన కోసము అన్నీ ఇలా సిద్ధం చేసుకుని యథావిధిగా ప్రతిరోజు నిత్యము విగ్రహాలని ఏ విధంగా పెట్టుకుంటానో ఆ విధంగా అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకుని ఏకబత్తితో దీపారాధన చేసుకున్నాను. ముందుగా కామాక్షి దీపము, ఆ తర్వాత అటు ఇటు పెట్టుకునే దీపాలని వెలిగించుకున్నాను. దీపారాధన చేసిన తర్వాత ఆ దీపం వెలుగులో గంధంతో అలంకరించుకున్న లక్ష్మీదేవి అమ్మవారిని అలా చూస్తూ ఉండాలనిపించింది. ఆ తర్వాత 2 చేతులతో నమస్కారం చేసుకుని దీపం, ధూపం అన్నీ కూడా ఆ తల్లికి, స్వామికి చూపించాను. ఈరోజు
టీటీడీ వాళ్ళ అభయహస్త అగర్బత్తుల్ని వెలిగించాను. ఎంత ప్లెజెంట్గా అనిపించిందో. మనము తిరుమలకి స్వామి దర్శనంకి వెళ్ళినప్పుడు లోపల గుడిలో పెద్ద అగర్బత్తిని వెలిగిస్తారు. అక్కడ మనము ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ప్లెజెంట్గా ఏ విధంగా ఫీల్ అవుతామో అదే విధంగా ఇంట్లో ఈరోజు ఈ అగర్బత్తుల్ని వెలిగించినప్పుడు నేను కూడా అదే ఫీల్ అయ్యాను. ఇవైతే నేను తీసుకోలేదు. రీసెంట్గా ఆర్కే తెలుగు బ్లాగ్స్ ధనలక్ష్మి అక్క వాళ్ళు తిరుపతి వచ్చారు. ఆల్రెడీ మీ అందరికీ కూడా ఐడియా ఉంటుంది. అక్క వాళ్ళు తిరుమలకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు నా కోసం ఈ బ్యూటిఫుల్ టీటీడీ వాళ్ళ అగర్బత్తుల్ని తెచ్చిచ్చారు. కొండపైన ధ్వజస్తంభం దగ్గర మనము ఏ విధంగా ఫీల్ అవుతామో సేమ్ అదే విధంగా ఇంట్లో కూడా ఈ అగర్బత్తుల్ని వెలిగించినప్పుడు అలాగే అనిపిస్తుంది. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా టీటీడీ వాళ్ళ అగర్బత్తుల్ని యూజ్ చేస్తుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ ద్వారా ఖచ్చితంగా షేర్ చేయండి. ముందుగా అక్షింతలని సమర్పించి ఆ తర్వాత మనసులో సంకల్పం కోరిక స్వామికి ఆ తల్లికి చెప్పుకుని మనము ఏ పని చేయాలన్నా ముందుగా గణపతితో పూజని మొదలు పెడతాము. వినాయక స్వామిని మనసులో తలుచుకుని నిండుగా పూలతో అలంకరణ చేసుకుని ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఆ తర్వాత కొద్ది కొద్దిగా కుంకుమతో ఒక చిన్న ప్లేట్ ఒక పక్కన పెట్టుకుని లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటూ ఈ శుక్రవారము కుంకుమ పూజ చేసుకున్నాను. ఈ శుక్రవారం నా పూజా విధానము అలంకరణ లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమ పూజ ఏ విధంగా చేసుకున్నాను ఇలా ప్రతిదీ మీ అందరితో షేర్ చేసుకున్నాను. అలాగే ముఖ్యంగా మన ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉండాలి అని అందరము కోరుకుంటాము. నేను ఎక్కువగా ఫాలో అయ్యేది ఉల్లి బౌల్ డెకరేషన్. వారంలో 2 సార్లు ఈ విధంగా వాటర్ని మార్చి ఉల్లి బౌల్ని అరేంజ్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి చామంతి పూలతో, ఒక్కొక్కసారి గులాబీ పూలతో నచ్చినట్టు స్వామిని అలంకరణ చేసుకుంటాను. ఇంటి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు చాలా ప్లెజెంట్గా పాజిటివ్గా అనిపిస్తుంది. ఈరోజు ఈ వీడియో ఇలా ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది? హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మీ అందరి సపోర్ట్తో మన ఛానల్ అలాగే ఈ వీడియో బాగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీ యొక్క స్వీట్ బ్లెస్సింగ్స్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు. థ్యాంక్ యూ.